చందమామ కథ చీనా రాజకుమారి పెళ్ళి చాలా కాలం క్రితం చీనాలోని ఒక రాష్ట్రానికి ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక మనవరాలు తప్ప మరెలాంటి బంధువులు లేరు రాజు మనవరాలు సూచి మూడేళ్ల పిల్లాయి ఉండగా ఆమె తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు ఆమెను రాజు ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాడు సూచి గొప్ప సౌందర్యవతి మాత్రమే కాక అన్ని విద్యల్లోనూ ఆరితేరింది సింహాసనానికి ఆమె వారసురాలు ఆమెకు పదహారేళ్లు నిండగానే రాజు ఆమెకు వివాహం చేయటానికి తలపెట్టాడు ఆమెకు తగిన వరుణ్ణి వెతకటానికి వార్తాహరులు అన్ని వైపులకు బయలుదేరారు ఆమెతో పాటు రాజ్యాన్ని కూడా చేజెక్కించుకోవాలని దేశంలోనే అనేక మంది యువకులు ఆరాటపడ్డారు యువకులకు కఠినమైన పరీక్షలు పెట్టి సూచీని పెళ్లాడటానికి తన రాజు కావటానికి తగినవాణ్ణి నిర్ణయించాలని రాజు అభిప్రాయం రాష్ట్రంలోని వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చేరి పాతిక మంది దాకా అయ్యారు అయితే సూచి అదివరకే ఒక యువకుణ్ణి వరించి ఉన్నది అతను ప్రధానమంత్రి కొడుకు చువాంగ్ అతను అందగాడు విద్యాధికుడు రాజనీతి కోవిదుడును వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి కలిసి ఆడుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఎంతో బాగుంటుందని అందరూ అనుకున్నారు కానీ రాజుకు మాత్రం తాను నిర్ణయించిన పరీక్షల్లో నెగ్గిన వాడికి ఆమెనిచ్చే ఉద్దేశం ఎంత లేదు ఆయన పెట్టిన పరీక్షల్లో మొదటిది రూపురేఖలకు దేహదారుఢ్యానికి సంబంధించినది రాజకుమారిని పెళ్లాడవచ్చిన పాతిక మందిలో పది మంది మాత్రమే ఆ పరీక్షలో నెగ్గారు మిగిలిన పదిహేను మంది వచ్చిన దారి పట్టారు నెగ్గిన వారిలో చువాంగ్ ఒకడు తరువాత వరుసగా యుద్ధ విద్యల్లోనూ ఆట పోటీల్లోనూ సహనంలోనూ సమయస్ఫూర్తిలోనూ పరీక్షలు సాగాయి ఒక్క విలువిద్యలోనే ఆరుగురు ఓడిపోయి నలుగురు మిగిలారు అది కూడా చాలా కఠినమైన పరీక్ష రోజులు కొద్దీ నడవటము తాళ్ల సహాయంతో నిటారుగా ఉండే కొండలెక్కటము మొదలైన పరీక్షల్లో మరొకడు జారిపోయి చివరకు ముగ్గురు మిగిలారు ధైర్య సాహసాలను పరీక్షించటానికి ముగ్గురుని మూడు గుహల్లో ఒంటరిగా ఉంచారు వాటిలో ఉంటాయని ప్రతీతి మర్నాడు తెల్లవారేసరికి ముగ్గురిలో ఒకడు భయంతో మూర్చపోయి ఉన్నాడు చివరకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గిన వాళ్ళు ఇద్దరు తేలారు వారిలో ఒకడు మంత్రి కొడుకు చువాంగ్ రెండో వాడు దూర రాష్ట్రపు రాకుమారుడు హువాంగ్ కో ఇద్దరికీ కూడా శ్యూచీని వివాహమాడే అర్హత ఉన్నది కానీ ఇద్దరు ఒక ఆమెను పెళ్లాడలేరు కనుక వారిలో ఎవరు గొప్ప అద్భుతాన్ని ప్రదర్శిస్తే వారికి తన మనవరాలినిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు రాజు అతనికి ఈ ఆలోచన చెప్పినవాడు ఆస్థాన ఐంద్రజాలికుడు చుంగ్ చింగ్ అతనికి సూచి అన్న చువాంగ్ అన్న ఎంతో ప్రేమ వారిద్దరికీ పెళ్లి కావాలని ఆయన కోరిక కూడాను రాజు పోటీదారులు ఇద్దరిని పిలిచి మీలో ఎవరు అద్భుతాన్ని ప్రదర్శిస్తే వారికి సూచినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు చువాంగ్ అదివరకే చుంగ్ చింగ్ ఐంద్రజాల విద్యలో ఉత్తీర్ణుడై ఉన్నాడు కానీ హువాంగ్ కోకు అలాంటి విద్యలేవి రావు అతను చిన్న కనికట్టు విద్య ప్రదర్శించటానికి ప్రయత్నించి బయటపడి అందరి ఎదుట నవ్వులపాలయ్యాడు ఓడిపోయిన హువాంగ్ కో ఇంటికి తిరిగి వెళ్ళగా చువాంగ్ మర్నాడు ఏమి అద్భుతం చేస్తాడో చూడటానికి ఉండిపోయాడు మర్నాడు సూచి రాజ్యసభకు హాజరైంది చుంగ్వాంగ్ తనతో రెండడుగుల నిడివిగల పట్టుతాడు తెచ్చాడు అతను ఆ తాడు రెండు చివరలు సూచి రెండు చేతులకు కట్టాడు అతను ఆమెను ఒక మురుగు ఇవ్వమని అడిగాడు ఆమె చేతులకు మురుగులు లేకపోవటం చేత తన దాసిని పంపించి మురుగులు తెప్పించి అతనికిచ్చింది తరువాత సూచి చేతుల మీద మోచేతుల దాకా ఒక తువాలు కప్పారు చువాంగ్ తన చేతిలో ఉన్న మురుగును ఆస్థాన ఇచ్చి దానిని బావిలో పడవేయమని అన్నాడు చుంగ్చింగ్ కొందరిని వెంట పెట్టుకుని వెళ్ళి మురుగును బావిలో వేసి తిరిగి వచ్చాడు అయ్యా తమరు సూచీ మురుగును బావిలో నిజంగా పడవేశారా అని చువాంగ్ చింగ్చింగ్ను అడిగాడు ఆయన అవునన్నట్లుగా తలాడించాడు అది ఎలా సాధ్యం నేను నిజంగా శ్యూచీని పెళ్లాడాలని విధి నిర్ణయించి ఉన్న పక్షంలో ఆమె మురుగు ఆమె చేతికే ఉంటుంది దయచేసి రాజుగారు ఆమె చేతుల మీది తువ్వాలు తీస్తారా అని అన్నాడు చువాంగ్ తువాలు తీసేసరికి సూచీ మణికట్టులకు స్పందించిన పట్టుతాడుకు మురుగు వేలాడుతూ కనిపించింది అది చూసి అందరూ అద్భుతం చెందారు హువాంగ్ ముందుకు వచ్చి చువాంగ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు రాజుగారి మనవరాలికి మంత్రి కొడుకు వైభవంగా వివాహం జరిగింది చువాంగ్ చేసిన అద్భుతంలో రహస్యం ఏమంటే అతను సూచి చింగ్ చింగ్ ముగ్గురు కలిసి ఆడిన నాటకం శ్యూచి ఒక మురుగుల జత నుంచి ఒకటి తన మోచేతికి సమీపంలో ధరించి దానిమీదుగా నిండు చేతుల చొక్క తొడుక్కున్నది ఆ జతలో రెండవ దాన్ని ఆమె తన పరిచారిక చేత తెప్పించింది తన రెండు చేతులకు పట్టుతాడు కట్టి చేతుల మీద తువాలు కట్టినప్పుడు ఆమె తన చేతికి ఎగువన ఉన్న మురుగును కిందికి జారనిచ్చి పట్టుతాడు మీదికి తెప్పించింది ఇదే మంత్రి కొడుకు ప్రదర్శించిన మహత్తు వివాహమైనాక శ్యూచి ఆస్థాన ఐంద్రజాలికుడైన చింగ్ చింగ్ను ఘనంగా సత్కరించింది ఇలా చీనా రాజకుమారి పెళ్లి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్